హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నటువంటి ఒక 4BHK డూప్లెక్స్ ఇండిపెండెంట్ విల్లా అన్నమాట. ఇది మనకి ప్రెజెంట్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, దీని యొక్క కాస్ట్ ఎంత, దీనికి లోన్ అవైలబిలిటీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకి లోన్ అవైలబిలిటీ వస్తుంది, దీని యొక్క ప్లాన్ అప్రూవల్స్ సంబంధించినటువంటి విషయాలు, అన్ని విషయాలు కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయొచ్చు. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అర్థమైన తర్వాత మీకు ఈ యొక్క విల్లాను కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు మాకు కాల్ చేయొచ్చు. సో విల్లాలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఇది ఒక కమ్యూనిటీలో ఉందన్నమాట, ఇది ఒక గ్రీన్ విల్లా కమ్యూనిటీలో ఉందన్నమాట ఇది. సో ఇది మనం విల్లా లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇది 3800 SFTలో నిర్మించబడినటువంటి బిల్డప్ ఏరియా అనమాట. ఇదంతా కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఏరియా అనమాట. విల్లా లోపల కాంపౌండ్ లోపల ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇవి రెండు మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక డోర్ బెడ్రూమ్లోకి వెళ్తుంది డైరెక్ట్గా. బెడ్రూమ్ అంటే మనకి డ్రాయింగ్ రూమ్ అనమాట. ఇది ఒక డ్రాయింగ్ రూమ్లోకి అయితే ఒక డోర్లో తీసుకుని అయితే డ్రాయింగ్ రూమ్లోకి వచ్చామన్నమాట. ప్రెజెంట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా డ్రాయింగ్ రూమ్ కింద మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి ఒక వెంటిలేషన్ విండో ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. పైన అంతా కూడా మనకి ఓపెన్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడైతే మనం ఒకసారి హాల్ కూడా ఒకసారి కవర్ చేద్దాం ఫ్రెండ్స్ బ్రీఫ్గా. సో ఇదంతా హాల్ అనమాట. ఈ హాల్లో మనం చూసుకుంటే కనుక 3 సీటర్ సోఫా సెట్ వేసి పైకి వెళ్ళడానికి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి ఒక సిట్అవుట్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకు ఒక వండర్ఫుల్ టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ వుడ్ అండ్ బ్యాక్ మనకి సంబంధించినటువంటి వాల్ టెక్స్చర్తో మనకి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పైన కూడా చూడండి ఫాల్స్ సీలింగ్ డిజైన్ కూడా చాలా చక్కటి ఫాల్స్ సీలింగ్ వుడ్ అండ్ టెక్స్చర్తో ఫాల్స్ సీలింగ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకుంటే కనుక మనం ఒక మెయిన్ డోర్ అయితే ఉంది. ఇది మనం కూడా బయట తీసుకుని పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళొచ్చి పార్కింగ్ ఏరియా కూడా చాలా చక్కటి డిజైన్ అయితే చేశారు. ఇక్కడ మనకు సిట్అవుట్ ఏరియా కింద ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ ప్లాంటేషన్ తీసి మనకి ఇక్కడ కూడా జరిగింది. చాలా బ్యూటిఫుల్ విల్లా అనమాట, చాలా తక్కువ ధర అనమాట ఇది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ నెంబర్స్ అనేవి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి, చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ అయితే డబుల్ హైటెడ్ లాబీ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ప్రెజెంట్ డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్తాం అనమాట. ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఈ డైనింగ్ ఏరియా కూడా మనం చూసుకుంటే ఒక వెంటిలేషన్ విండో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే ఫ్లోర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్లోర్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనం చూసుకుంటే కనుక చిన్న పూజ రూమ్ అనమాట. ఇక్కడ మన డైనింగ్ ఏరియా దగ్గర వస్తుంది పూజ రూమ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. ఇక్కడ డైనింగ్ ఏరియా లోపల కూడా నేను ఒక మనకి బార్ కౌంటర్ టైప్లో ఒకటి ఇచ్చారు, అది కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ అంటే కిచెన్ అనమాట, ఇక్కడ కిచెన్ కమ్ బార్ కౌంటర్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక చూడండి ఇక్కడ ఒక కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఇచ్చారు. పైన కూడా చూడండి మొత్తం అంతా కూడా అల్యూమినియం ఒక మంచి ల్యామినేట్ అయితే యూస్ చేసి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే కనుక చూడండి ఇది పక్కదంతా కూడా మనకి కిచెన్ ఏరియా అనమాట. దీని సైడ్లో ఉన్నదంతా కూడా కిచెన్ ఏరియా చూసారు కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇక్కడంతా ఫుల్లీ ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనమాట. ఒక మంచి కలర్ కాంబినేషన్స్తో ల్యామినేట్ అయితే యూస్ చేసి ఇదంతా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి వాష్ బేసిన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి చూడండి ఇక్కడ అంతా కలర్ కాంబినేషన్ పెయింటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క కిచెన్ అటాచ్ చేసి మనకి ఒక చూడండి ఇదంతా కూడా మనకి సెట్ బ్యాక్ ఏరియా అనమాట. ఓకే, ఆ కిచెన్ అటాచ్ చేసినటువంటి సెట్ బ్యాక్ ఏరియా. సో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఇదంతా కూడా దీన్ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళినట్లయితే కనుక ఇది ఒక మనకు ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కిచెన్ పక్కనే ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం 4BHK ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్ విల్లా అనమాట. దీనికి అటాచ్ చేసినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి మీరు గమనించినట్లయితే ఎదురుకుంటే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. పైన కూడా మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఒక వెంటిలేషన్ విండో కూడా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. వాష్రూమ్ అయితే డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ వాష్రూమ్లో కూడా మనకి చూసుకుంటే కనుక చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం ఎగైన్ హాల్లోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి ఆ హాల్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలనుకున్నటువంటి స్టెప్స్ అనమాట. ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మనకి ఒక చూసుకుంటే ఒక మనకి ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా ఒక డ్రాయింగ్ రూమ్ అనేది ఇక్కడ కూడా అయితే జరిగిందనమాట. మీరు డైరెక్ట్గా వచ్చి ఈ యొక్క విల్లాను కనుక విజిట్ చేస్తే ఇక అన్ని విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి అనమాట.